హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి టిఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ టూ ఖాళీల సవరించిన పట్టిక అంటూ సాక్షి పేపర్లో అయితే ఇచ్చారు సో దీని గురించి చూద్దాం వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ టూ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సవరించిన పట్టికను టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది జీఎంఎస్ మూడు రాష్ట్ర మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి పదవ తేదీన జారీ చేసిన హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా పోస్టులను మార్పు చేస్తూ మహిళా రిజర్వేషన్లు లేకుండా రూపొందించినటువంటి ఉద్యోగ ఖాళీల పట్టికను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లు టీఎస్పిఎస్సి కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు సాంకేతిక విద్యాశాఖ అదేవిధంగా మనకి ఇక్కడ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల జిఆర్ఎల్ విడుదల అంటూ కూడా ఇచ్చారనమాట సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్షలో అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసినట్లు టిఎస్పిఎస్సి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది ఈ జాబితా కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది అంటూ సో ఈ విధంగా ఇచ్చారు అదేవిధంగా మనం ఇంకొక న్యూస్ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలోని పదహారు వేలకు పైగా పోస్టుల గడువు పొడిగింపు అంటూ ఇచ్చారు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అంటూ కూడా మనకిది సాక్షి పేపర్లో అయితే ఇచ్చారనమాట వైద్య ఆరోగ్య శాఖలో వైద్య విద్యా సంచాలకుల పరిధిలోని పదహారు వేల ఇరవై నాలుగు పోస్టుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఈ మేరకు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు డిఎంఈ పరిధిలోని నాలుగు వేల పదమూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు అవుట్సోర్సింగ్ పోస్టుల పోస్టులు ఇంకా గౌరవ వేతనం కింద ఉన్నటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రెండు ఉద్యోగాల గడువును వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతనం కింద ఉన్న పోస్టులకు ప్రతి ఏడాదికి ఒకసారి ప్రభుత్వం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటికి ఆయా ఉద్యోగాలకు గడువు పూర్తవుతుంది దీంతో తర్వాతి ఏడాదికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుంది అయితే ఏప్రిల్ ఒకటి రెండవ తేదీల్లో చేయాల్సిన రెన్యువల్ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీకి చేశారు దీనివలన జీతాలు ఆలస్యం అవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు